గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ కెరీర్ ఆన్లైన్ ఇన్స్టిట్యూట్. ప్రజెంట్ మనం వినడం ద్వారా నేర్చుకుందాం, విని నేర్చుకుందాం అనే కాన్సెప్ట్లో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం ప్రిపేర్ అవుతున్న టీఎస్సీ మరియు సచివాలయం అండ్ గ్రూప్ టూకి సంబంధించి కూడా ఇవి అన్ని ఎగ్జామ్స్కి కూడా పనికొచ్చే విధంగా కామన్ సిలబస్లో ఉండే మోడల్ పేపర్స్ని ఓ సబ్జెక్ట్ వైజ్గా రోజుకు ఒక మోడల్ పేపర్ని నేను యూట్యూబ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఏ పనులు చూసుకుంటూ అయినా రిలాక్సేషన్ టైంలో అయినా సరే మీరు ఈ వీడియో వినడం ద్వారా నేను బిట్టు ఆన్సర్ చెప్తూ ఉంటాను, అవి వినడం ద్వారా ఒకసారి మీరు రివైండ్ చేసుకునే అవకాశాన్ని మీకు కలిగిస్తున్నా. రైట్, దానిలో భాగంగా ఈరోజు మనం మే నెలలో మనకి టెస్ట్ ఎవసర్లో జరిగిన జీవశాస్త్రం మానవ శరీరం అనే ఒక కాన్సెప్ట్ని ఈరోజు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, ఇక టైం వేస్ట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. లెట్ అస్ స్టార్ట్. దేహంలో అతిపెద్ద అవయవం, దేహంలో అతిపెద్ద అవయవం చర్మం. ఆన్సర్ నెక్స్ట్, మన దేహంలో కండరాల సంఖ్య, మన దేహంలో మొత్తం కండరాల సంఖ్య ఎన్ని అని అడిగాడు. ఆన్సర్ 639. మన దేహంలో అవశేష అవయవాల సంఖ్య, మన దేహంలో అవశేష అవయవాల సంఖ్య 180. మన దేహంలో పెద్ద ప్రేగు పొడవు, మన దేహంలో పెద్ద ప్రేగు పొడవు ఎంత అంటే 1.5 మీటర్లు. 1.5 మీటర్లు. మన దేహంలో చిన్న ప్రేగు పొడవు, మన దేహంలో చిన్న ప్రేగు పొడవు 7 మీటర్లు, 6.4 మీటర్లు. అంటే 6.4 మీటర్ల నుంచి 7 మీటర్ల వరకు మన పరిమాణం బట్టి ఉంటుంది. నెక్స్ట్, దేహంలో దృఢమైన అవయవం, దేహంలో దృఢమైన అవయవం దంతం. నెక్స్ట్, దేహంలో ఎక్కువ కాలం నిలవ ఉండు భాగము, దేహంలో ఎక్కువ కాలం నిలవ ఉండు భాగం వెంట్రుక. అధిక పునరుత్పత్తి కలిగినది, దేహంలో అధిక పునరుత్పత్తి కలిగినది, మరలా మరలా పుడుతూ ఉండేది అంటే పాడైపోయినా లోపల జనరేట్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా అయ్యేది ఏంటంటే కాలేయం. మొదటి గుండె మార్పిడి చేసినది ఎవరు, మొదటి గుండె మార్పిడి చేసినది ఎవరు? క్రిస్టియన్ బెర్నాల్డ్. క్రిస్టియన్ బెర్నాల్డ్. మొదటి మూత్రపిండము తయారు చేసినది ఎవరు, మొదటి మూత్రపిండము తయారు చేసినది WJ Cough. శరీరంలో రక్తంలో ఐరన్ శాతం ఎంత, మన శరీరంలో ఉండే రక్తంలో ఐరన్ శాతం ఎంత? 60 నుంచి 70%. మన శరీరంలో జీర్ణమండలం పొడవు, మన శరీరంలో జీర్ణమండలం పొడవు మొత్తం సుమారు 8 మీటర్లు. మన శరీరంలో కణాల సంఖ్య, మన దేహం మొత్తంలో కణాల సంఖ్య సుమారు 75 ట్రిలియన్లు. ట్రిలియన్. మన దేహంలో పొడవైన ఎముక, మన దేహంలో పొడవైన ఎముక తొడ ఎముక. మన దేహంలో చిన్న ఎముక, మన శరీరంలో చిన్న ఎముక చెవిలో ఉంటుంది, కర్ణాంతరాస్థి అని పిలుస్తాము. చెవిలో ఉండే అంటే కర్ణ మీద దగ్గర ఉండే ఒక చిన్న ఎముక అనమాట, కర్ణాంతరాస్థి అంటాం. మన దేహంలో మొత్తం ఎముకల సంఖ్య 206 సుమారు. మన దేహంలో పుర్రిలోని ఎముకల సంఖ్య, అంటే మన తలకాయలో పుర్రిలో ఉండే ఎముకల సంఖ్య 22. మన కపాలంలో ఉండే ఎముకల సంఖ్య, కపాల అంటే పుర్రింటి మొత్తం దాని లోపల ఈ మధ్యలో ఓన్లీ కపాలం పైన ఉండే ఎముకల సంఖ్య ఎంత అంటే 8. ముఖంలో ఎముకల సంఖ్య, మన ఫేస్ భాగంలో ఉండే ఎముకల సంఖ్య 14. వెన్నుపూసల సంఖ్య, మన శరీరంలో వెన్నుపూసల సంఖ్య, వెన్నుపూసల సంఖ్య సాధారణంగా 26, చిన్నపిల్లలు అయితే 33 ఉంటాయి. చిన్న చిన్నవి అలా పెరిగిన కొలిది కొన్ని కొన్ని దగ్గరగా ఉన్నవి అంటికి పోయి ఒక పెద్ద ముక్కగా తయారవుతూ ఉంటాయి అన్నమాట. టోటల్ 26. మానవ శరీర ఉష్ణోగ్రత ఎంత, సాధారణంగా 36.9 డిగ్రీల సెల్సియస్.
లేదా 98.4 డిగ్రీల ఫారెన్హీట్ ఏదైనా కరెక్ట్ మానవుని మెదడు బరువు ఎంత మానవుని మెదడు బరువు ఎంత 1350 గ్రాములు 1350 గ్రాములు నెక్స్ట్ మానవుని సగటు బరువు ఎంత మానవుని సగటు బరువు ఎంత 70 కిలోగ్రాములు అండి 70 కేజీలు సాధారణంగా అందరం మనసుకి యావరేజ్ అన్నమాట దేహములో పెద్ద గ్రంథి దేహ మన శరీరంలో ఉండే అతి పెద్ద గ్రంథి కాలేయం మినిమం 1500 గ్రాములు ఉంటుంది దేహములో రక్తం పరిమాణం ఎంత ఎంత రక్తం ఉంటుంది సుమారు అంటే 5 నుంచి 6 లీటర్లు అండి మన దేహములో అతి పెద్ద కండరం మన దేహములో అతి పెద్ద కండరం తొడ కండరం అంటే మన తొడ దగ్గర ఉండే మాంసం అన్నమాట మన దేహంలో అతి చిన్న కండరం మన దేహంలో అతి చిన్న కండరం స్టెపిడియస్ అంటామండి అతి చిన్న కండరాన్ని స్టెపిడియస్ అని పిలుస్తాం నెక్స్ట్ మన దేహంలో సున్నితమైన కండరం ఏంటి అని అడిగితే మన దేహంలో సున్నితమైన కండరం గర్భిణీ స్త్రీ యొక్క గర్భాశయం అంటే గర్భం దాల్చినప్పుడు వచ్చిన గర్భాశయం సున్నితంగా ఉంటుంది నెక్స్ట్ మన దేహంలో పొడవైన కణం మన దేహంలో పొడవైన కణం నాడీ కణం నెక్స్ట్ మన దేహంలో దంతాల ఫార్ములా అంటే దంతాల ఫార్ములా ఉంది కదా ఏ దంతాలు ఎలా ఉంటాయని మనకి దంతాల లెసన్లో ఫార్ములా ఉంటుంది ఏవి ఉంటాయి మెయిన్గా 2 1 2 3 అది గుర్తుంచుకోండి 2 1 2 3 నెక్స్ట్ మన దేహంలో పాల దంతాల సంఖ్య అంటే చిన్నప్పుడు వచ్చిన పాల దంతాలు ఏంటంటే 20 అండి 20 దేహంలో అతిపెద్ద అంతఃస్రావి గ్రంథి అంతఃస్రావి గ్రంథి థైరాయిడ్ నెక్స్ట్ ఋతుచక్ర సమయం ఎంత అంటే సాధారణంగా 28 రోజులు ఋతుచక్రం ఆగిపోయే సమయం అంటే ఏ వయసులో ఆగిపోతుంది అని సాధారణంగా 45 నుంచి 50 సంవత్సరాలు దగ్గరలో అంటే ఒక్కొక్క మనిషి బట్టి మారుతూ ఉంటుంది కాబట్టి 45 నుంచి 50 యావరేజ్గా 45 నుంచి 50 ఇయర్స్ సాధారణంగా ఉండే దృష్టి ఎంత అంటే 25 సెంటీమీటర్లు అండి సాధారణంగా యావరేజ్ ఒక మనిషికి ఉండే నెక్స్ట్ మానవ శరీరం యొక్క గర్భావతి కాలం ఒక స్త్రీ యొక్క గర్భావతి కాలం ఎంత అని అడిగాడు 270 రోజులండి 9 మంత్స్ మానవ శరీరంలో రక్తపీడనం ఎంత బీపీ అంటే 120/80 సిస్టోల్ డయాస్టోల్ అంటాం కదా అవి రక్తం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత 7.4 రక్తం యొక్క పిహెచ్ వాల్యూ 7.4 జఠర రసం యొక్క పిహెచ్ ఎంత జఠర రసం యొక్క పిహెచ్ 2.0 అండి 2 సాధారణంగా శుక్రకణాల సంఖ్య సాధారణంగా శుక్రకణాలు ఎన్ని ఉంటాయి ఒక మిల్లీ లీటర్లో ఎన్ని ఉంటాయి అని చూస్తే 20 మిలియన్లు పర్ మిల్లీ లీటర్ ఒక మిల్లీ లీటర్లో 20 మిలియన్ల శుక్రకణాలు ఉంటాయండి అండకణాల సంఖ్య అంటే ఒకసారి ప్రతి నెల అండం విడుదలవుతున్నప్పుడు ఎన్ని అండాలు విడుదలవుతుంటాయని అండ కణాలు ఎన్ని విడుదలవుతుంటాయని 1 ప్రతిసారి విడుదలైనప్పుడు అలా నెక్స్ట్ అండకణాల సంఖ్య సాధారణంగా ఎన్ని గంటలు ఉంటుంది అని 72 గంటలు యాక్టివేషన్లో ఉంటుంది నెక్స్ట్ శుక్రకణాల జీవితకాలం ఎంత శుక్రకణాల జీవితకాలం 24 గంటలండి 1 గ్రాము గ్లూకోజ్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత అంటే 4.0 కిలో క్యాలరీలు పర్ 1 గ్రామ్ అండి 1 గ్రాముకి 4 కిలో క్యాలరీలు 1 గ్రాము కొవ్వు నుండి విడుదలయ్యే శక్తి ఎంత 1 గ్రాము కొవ్వు నుండి 9.45 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుంది 1 గ్రాము ప్రోటీన్ నుండి విడుదలయ్యే శక్తి ఎంత అంటే 1 గ్రాము ప్రోటీన్ నుండి 5.6 కిలో క్యాలరీల శక్తి విడుదలవుతుందండి దేహం బరువులో రక్తం బరువు ఎంత శాతం అంటే 6 నుంచి 8 శాతం ఉంటుందండి దేహం బరువులో రక్తం బరువు మూత్రం యొక్క పిహెచ్ వాల్యూ ఎంత అంటే 6
మనిషి శ్వాసక్రియ రేటు ఎంత అంటే నిమిషానికి ఎన్నిసార్లు శ్వాసిస్తా అంటే సాధారణంగా 18 సార్లు అండి యావరేజ్గా ఒక మనిషి రక్తంలో నీటి శాతం ఎంత లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బిట్ రక్తంలో నీటి శాతం ఎంత 85 నుంచి 90 శాతం ఉంటుందండి రక్తంలో నీరు ఇదండి దీస్ ఆర్ ఆల్ 50 బిట్స్ ఇది మనం బయాలజీకి సంబంధించి మానవ శరీర నిర్మాణం దానికి సంబంధించిన ఒక గ్రాండ్ టెస్ట్ పెట్టడం జరిగింది 50 మార్క్స్కి ఆ పేపర్ని మనం ఇప్పుడు ఈ విండోమ్ నేర్చుకుందాం అనే ప్రోగ్రామ్ ద్వారా మీకు యూట్యూబ్లో ప్రొవైడ్ చేశాను రైట్ ఇలా డైలీ ఒక పేపర్ వస్తుంటుంది దీన్ని మీరు ఏం చేయాలంటే ఒక నిజమైన విద్యార్థి ఏం చేయాలంటే అండి ఎవరైనా సరే మీ ఏజ్తో సంబంధం లేదు చిన్నపిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు కాంపిటేటివ్ ప్రిపేర్ అవ్వచ్చు హూ ఎవర్ ఇట్ మే బి ఎవరైనా సరే మీరు ఒక నోట్స్ మెయింటైన్ చేసుకోండి మీరు దేనికి ప్రిపేర్ అవుతున్నారో ఇప్పుడు ఈ పేపర్స్ మనం చెప్పినవన్నీ ఏ ఎగ్జామ్కైనా పనికి వస్తాయి మూర్ఖులు ఎలా ఆలోచిస్తున్నారంటే కొంతమంది విద్యార్థి మూర్ఖులు ఎలా ఆలోచిస్తున్నారంటే ఇది ఈ పేపర్ చూడగానే నేను గ్రూప్ 2 రాస్తున్నాను నాకు అవసరం లేదు నేను డిఎస్సి రాస్తున్నాను నాకు అవసరం లేదు నేను సచివాలయం రాస్తున్నాను నాకు ఎందుకు ఇలా ఎగ్జామ్కి సబ్జెక్ట్కి లింక్ ఎప్పుడు పెట్టకండి మై డియర్ స్టూడెంట్స్ వాళ్ళు ఎప్పటికీ డెవలప్ అవ్వరు ఆ స్థితిలోనే అలాగే ఉంటారు వాళ్ళు అది మారిన తర్వాత ఆటోమేటిక్గా జాబ్లు కొడతారు అంతకాలం అది మారినంత వరకు మీరు నిరంతరం చదివేసిన పుస్తకాలతో కూర్చున్న ఉద్యోగాలు అయితే రావు ఎందుకంటే మైండ్ సెట్ మార్చుకోండి సబ్జెక్ట్కి కొలమానం లేదు ఎవరైనా నేర్చుకోవచ్చు బ్యాంక్ టెస్ట్లు అయినా ఎస్ఎస్సి రాసిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఎవరైనా సబ్జెక్ట్ ఇస్ సబ్జెక్ట్ అండి నేర్చుకుంటే తప్పేమీ లేదు అసలు మీకు ఎగ్జామ్లో బయాలజీ ఉండదు అనిపిస్తుంది కానీ దాని రిలేటెడే మన ప్రపంచంలో చుట్టూ ఏం జరుగుతుందో దాన్ని చూసుకుంటూ రిలేటెడ్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ ఇస్తూనే ఉంటారు ఎగ్జామ్స్లో ఒక కొలమానం అంటూ ఉండదు ఒక స్టూడెంట్ యొక్క టాలెంట్ని కనుక్కోవడానికి ఏ బిట్టని ఇవ్వచ్చు కాంపిటేటివ్లో కాబట్టి ఆ మూర్ఖత్వ ఆలోచన నుంచి బయటకు వచ్చి ప్రతిదీ నేర్చుకోండి ఒక ఆర్డర్లో రైట్ మోడల్ పేపర్స్ డైలీ చూడండి ఇంకా డైలీ ఇలాంటి మోడల్ పేపర్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఓకే రైట్ ఫ్రెండ్స్ ఆల్ ది వెరీ బెస్ట్ మరొక మోడల్ పేపర్తో రేపు కలుద్దాం థ్యాంక్ యూ